Hi friends, andariki namaskaram. Ee roju ee video lo manamu mana kottaga update ainatvanti IMMS app lo cleaning chemicals ku sambandhichi kotta option anedi ivadam jarigindi. Adentante appudu manaki very very face lu avi undedivi alage name kuda change cheyadam jarigindi. Receipt of cleaning chemicals and tools ani ivadam jarigindi. So ippudu mana paathashalaku vachinatvanti cleaning chemicals gaani లేకపోతే టూల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యాప్లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకి టీఎంఎఫ్లోకి వెళ్ళాలి. ఈ టీఎంఎఫ్లోకి వెళ్తే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ క్లీనింగ్ మెటీరియల్స్ అని ఉంది. ఇంతకుముందు నేమ్ వేరేగా ఉండేది, అప్పుడు ఉన్నటువంటి నేమ్ వదిలేసేయండి. ఇక్కడ ఉన్నటువంటి నేమ్ రిసిప్ట్ ఆఫ్ క్లీనింగ్ మెటీరియల్స్, ఇందులోనే మనం మన పాఠశాలకు ఏ ఏ మెటీరియల్ అయితే ఇచ్చింటారో, అంటే ఈ శానిటరీకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఇచ్చింటారో ఆ మెటీరియల్కి సంబంధించిన డేటా మొత్తం ఇందులోనే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దీని మీద క్లిక్ ఇస్తాను చూడండి. ఇక్కడ క్లీనింగ్ కెమికల్స్, మనకి ఏమైనా కెమికల్స్ ఇచ్చారనుకోండి, అంటే బౌల్ క్లీనర్స్ కానీ బాత్రూమ్ క్లీనర్స్ కానీ లేకపోతే ఎయిర్ ఫ్రెషనర్ కానీ అవన్నీ ఇచ్చినట్లయితే క్లీనింగ్ కెమికల్స్ కిందకి వస్తాయి. ఒకసారి చూడండి, క్లీనింగ్ కెమికల్స్ మీద క్లిక్ ఇచ్చాము. ఇందులో మనకు 2023-24 సంబంధించినటువంటి ఇయర్ కాబట్టి 2023-24 ఉంది. ఫేస్ వచ్చేసి మనకి ఇంతవరకు ఈ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఫేస్ కాబట్టి ఫస్ట్ ఫేసే ఉంది, ఫస్ట్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇందులో మనకేం చేస్తామంటే ఇక్కడ బాత్రూమ్ క్లీనర్ ఆర్ శానిటైజర్, బాత్రూమ్ క్లీనర్ చేసుకోవడానికి ఎన్ని క్వాంటిటీ ఇక్కడ మనకేంటంటే లీటర్స్లో వేయాలి, అంటే ఒక క్యాన్ వచ్చేసి 5 లీటర్స్ ఉంటుంది. సో మనకు ఒక క్యాన్ ఇచ్చినట్లయితే 5 లీటర్స్, 2 క్యాన్స్ ఇచ్చినట్లయితే 10 లీటర్స్, ఆ విధంగా లీటర్స్లో అక్కడ వేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రిమార్క్ ఏమైనా ఉంటే రిమార్క్ ఎంటర్ చేయాలి. అలాగే టాయిలెట్ బౌల్ క్లీనర్కి సంబంధించినటివి, ఎయిర్ ఫ్రెషనర్కి సంబంధించినటివి ఎన్ని లీటర్స్ ఇచ్చారో ఆ లీటర్స్ అనేటివి అక్కడ వేయవలసి ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్లీనింగ్ టూల్స్. క్లీనింగ్ టూల్స్ ఏమేమి ఇచ్చారంటే ఇవి సేమ్ అంతే, సేమ్ ఇది కూడా ఒక ఫేస్ 1 ఫస్ట్ ఫేసే కాబట్టి ఫస్ట్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో వచ్చేసి ఇక్కడ వైపర్ విత్ ల్యాంగ్ స్టాడి హ్యాండిల్ ఇవన్నీ ఇచ్చారు, అలాగే రీఫిల్ వైఫరు, తర్వాత వచ్చేసి మాప్ విత్ లాంగ్ స్టాడీ హ్యాండిలు, ఆ తర్వాత రీపుల్ మ్యాపు, ఆ తర్వాత హార్డ్ బ్రిస్టల్ బ్రష్ విత్ లాంగ్ హ్యాండిల్, టాయిలెట్ బ్రష్, ఇవి ఎన్నెన్ని ఇచ్చారో వాటిని నెంబర్ వేయవలసి ఉంటుంది. ఎన్ని తీసుకుని ఉంటే ఆ నెంబర్ అక్కడ వేసేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ ప్లాస్టిక్ యాక్సరీస్. ఈ ప్లాస్టిక్ సంబంధించిన యాక్సరీసెస్లో తీసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఇందులో బకెట్ అంటూ అవి ఉంటాయి. చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ బకెట్ 18 లీటర్స్, అలాగే ప్లాస్టిక్ మగ్ 1.5 లీటర్స్, అవి మనకు వచ్చినటివి మాత్రమే అక్కడ మనం ఎంటర్ చేస్తాం, రాయనటివి వదిలేస్తాం. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి క్లీనింగ్ కెమికల్స్ వచ్చాయనుకోండి అవి ఎంటర్ చేస్తాం, అవి రాకుండా వేరేటి ఇప్పుడు క్లీనింగ్ టూల్స్ వచ్చాయనుకోండి అవి మాత్రమే ఎంటర్ చేస్తాం, క్లీనింగ్ కెమికల్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఎంటర్ చేస్తాం. అలాగే బాత్రూమ్ ప్లాస్టిక్ యాక్సరీస్ ఇవి మనకు వచ్చాయనుకోండి అవి మాత్రమే ఎంటర్ చేస్తాము, అవి రాకుండా ఇంకా వేరేటి వచ్చాయనుకోండి గ్లౌజ్ రిసిప్ట్ ఉంది, అలాగే మిసిలినియస్ టూల్స్ ఉంది, ఇవి ఏవైనా వచ్చినట్లయితే అవి మాత్రమే మనము ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ దీని కింద తీసుకున్నట్లయితే మనకి ఇందులో ఏమేమి వస్తాయంటే రిఫ్లెక్టివ్ సేఫ్టీ జాకెట్, మనకు మనకు అక్కడ పని చేసేటటువంటి ఆయాలకి జాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిఫ్లెక్టివ్ సేఫ్టీ జాకెట్లు ఎన్ని ఇచ్చారు, అలాగే స్ప్రే బాటిల్ ఎన్ని ఇచ్చారు, అలాగే కాబ్వెబ్ బ్రూమ్ ఇవి ఎన్ని ఇచ్చారు అనేవి అక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఆ డేటా కూడా అంతా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ గ్లౌజ్ రిసిప్ట్లోకి తీసుకెళ్తే గ్లౌజ్ రిసిప్ట్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి రీయూజబుల్ రబ్బర్ గ్లౌజెస్ వస్తాయి, అలాగే మినీ బ్రష్ ఫర్ వాష్ బేసిన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ రెండు ఇచ్చినట్లయితే అందులోకి వెళ్ళేసి ఇవి ఎన్ని ఇచ్చారో ఆ ప్యాకెట్స్ అనేటివి ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పాఠశాల కూడా ఇందులో మనం క్లీనింగ్ కెమికల్స్కి సంబంధించి టూల్స్కి సంబంధించి ఏ మెటీరియల్ మనం తీసుకున్నా కూడా ఈ ఐఎంఎంఎస్ యాప్లో తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you, friends.